रचना विशेषमा लेक ने भ्रांतीत नीरमे मायगन एवरनो का रे मरी सवरी अटी वे అతులిత మాయా రచన సమర్థుడైన మైండు ఇట్లు ధ్వనించు యంత్రము నిందెందైన నిర్మించించెను మైని లోకోత్తర కళా కౌశలము అద్వితీయము మైని లోకోత్తర కళా కౌశలము అపూర్వము ఆ కనపడున దేవి ఏ స్వామి मध्ये पल्लव संपुट अत्यंत भासुर पुष्पबल प्रदानमा पुष्पबल मगरंदर ससेवनार्थ समागत षट्पद वीरमारमा इट्टी त्रिजगन्नत सभा भवनम पांडवल अधीनम नंदुट निन्न मोन्नटि दनुक निलुव नीड लेक इंडिन पांडवुलु दिग्विजय मरणिंचि राजसूय महत्वर निर्वहणंबुल सार्वभौम पदबुल अलंकरिंचुटय अभिमानधरुलैन भूरमुनुलेल्लरु अरिगापुलै वस्तु वाहनादि नानो विधोपायनुलनु अर्पिंचि गौरविंचुटय विचक्षण विदूर सार्वभौम समक्ष मन ज्ञानम प्रणत योचन मनंबर पटरा क्रोधम वेली विरी दुर्भर चुनदे मरल परिहास ध्वनि अवरोधजन परिहास ध्वनि Ah!
నిర్మల నీల ఆకాశమున నిర్నిద్ర ప్రచండ భానుడు హిమ సందూహమున ఇంచుకసేపు సంగతుడు కాడా. పట్ట పగలింత దిశా వితానమును వెలయింపడా. వైలి వనిత కరతాళ ధ్వనులావి నక్షత్ర రూపమున నన్ను పొంచి పొంచి చూచుచున్నవి. అల్లదే అల్లదే పాండ వేయబడి హోగ చంద్రుడు మౌన సౌర్ణమున వెలుగుచు వచ్చడని ఓ పాండు కుమారు పడి హోగ చంద్రమా నీవు రోజు ఈ రోజును చెనకిదివా. ఆ బంధకీకృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగ మనరించటయ లేక నా పరిభవంబునకు తలయొగ్గి జీవించుటయ. సకల కౌరవ రాజ్య సార్వభౌమ పదవిని అధివసించి భీష్మ ద్రోణాది ధన్యుని కరంబులు నన్ను గొల్వ నిఖిల నిర్వోణ నిజ చెయ్యంబు మదీయ కృధా కుటిల భృగుడికై జంకుచుండ అర్ధవర్తి దుర్తిమ దొర్ప ప్రస్ఫురిత తృతీయ నేత్రంబురైన కరాంగుళముల మోయింప దోలు బెక్కండ్రు విలుకోండ్రుండి ఎక్కడి పౌరుణ అగ్గులు చదువులునైన ఢీకొని ఓగున రోని నాగ పదవినైన మదంగిరి నగంగిరిమల సమర్పింప సంసిద్ధముగరుండ. కురుకుల లలాముడనై జగత్సహస్ర భానుడనై బలరామనంద గదాయుద్ధ వైదుష్యము నార్జించి సప్త సాగర వేళా వలయిత వసుంధరా వలయంబున గల్ల ఏక చంద్రాధిపత్యము వహించి అప్రదీప ప్రతాపంబున చండ శోధనుండన ఎలరారు నా ఎట్టి రాజన్య చూడమని ఎవరిటి హేయంబకు దుర్మరణమునకు అంగీకరించారు. పోనిమా ఈ అవమానమును భరింపజాలక దుర్మరణమునకే సాహసింతమన్నను ప్రయోజనమేమి? ఏమి అభిమాన ధనుండకు సుయోధన సార్వభౌమునకు అవమానము ఆ దుర్జాతి సిద్ధాంతముల లజ్జా విహీనత పరిహసించిన పరిహసించుడుగా. నాయందుడి వానికి అవమానము తటస్థించున మహాగజేంద్రంబు మార్గంబుల జనసుండ కుక్కలు కుక్కలు ఎన్ని మురుగుటలేదు అని సరిపెట్టుకుందునా? ఎట్లే నీ వార్త లోకంబున వెల్లడి కాక మానదు. నిరర్ధక మగ దురర్ధ ప్రతిపాదకులకు లోకులు అనేకులు అనేక విధంబుల తలంపక మానరు. అటు పిమ్మట నన్ను సందేహింపక మానరు. అభయశంపుల జీవించి ఉండుట కంటే సర్వ విధంబుల మరణంబు శ్రేయోదాయకంబు మరణంబు శ్రేయోదాయకంబు మరణంబు శ్రేయోదాయకంబు. మరణానంతరమునైన ఈ అపవాదు తప్పున మానిని పరిహాస పాత్రుండకు మానవపతి జీవిత చరిత్రమని రేపటి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదు. కావున సర్వ విధంబుల మరణంబు గరిహితంబు మరణంబు గరిహితంబు మరణంబు గరిహితంబు. జీవించి ఉండుదమన్నను పరణారి పరిహాస పంక కళంకిత జీవనుండరే మనీయుటయు దుర్భరంబి. ఏమి చేయుదురు పాదాహర్తం అయోధ్యాయ మూర్ధానం అధిరోహతి అచేతనమగ భూపరాగము మానవుని పాదాహతి సైపజాలక మూర్ధం అధిరోహించి తన పగరు తీర్చుకొనిచుండ సచేతనుడనై సభలుడనై సార్వభౌముడనైన నేను ఒక ఆడుది నా కొనరించిన అవజ్ఞతకు ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరచుకును. నా అవమానములకన్నింటికీ కారణమైనది ఆ మహిష భయే కదా.
నా జీవితమున విషమ స్థితిని ఆక్రమింప చేసినదియు ఆ మయసభయే కదా. నా క్రోధమునకు ఉనికి పడ్డైనదియు ఆ మయసభయే కదా. తొట్టుతులది ఈ రాజసూయమే లేక ఇంటిన ఎంతటి ఎండిపోడు పుట్టనే పుట్టి ఉన్నది కదా. ఔరా ధర్మజ రాజసూయము సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పోపవన నిర్మూలమునకు విషవాయు సదృశ్యమైనదే. దురాత్మలు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి బాహ్యులు పరవంచన శక్తులుగా పాపకర్మలు పిలిచినంత నేనేలా రాజసూయాధ్వరంబున కరుగవలే. అడిగితే నాకేలా పాడు మైసభా సందర్శనే చంకురింపవలే. అంకురించబో నేనే నందొందు తిరుగాడుచు అవాచ్యములకు అవమానములకు లోను కావలసే. లోనైతే బో ఆ సమయమున ఆ పాపిస్తి పాంచోళిని కారణముగా నన్నేల పరిహసింపవలే. తెలిసినదే రాజసూయమునకు మూలమే కుటిలోపాయంబయుండుట నిశ్చయము నిస్సంశయము నిర్ధారణము నిర్వివాదము. ఎంతటి మోసము ఎంతటి దుండగము ఎంతటి క్రౌర్యము ఓరోర ముష్కరోధములారా పాండు భూపాల గట్ట ధోరభూతులారా. వెర్రి ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మ గౌరవమునందు గురి నిల్పక స్వపర బలంబునైన గణింపక సార్వభౌమ పదంబునైన తలంపక నేనెట్టి అవ్యక్తాలోచనంబునని బడి కొట్టుకొనుచున్నాడనా. నవగండ భూమండలాధిప ముకుట తటఘటిత బణిగణ నిరంతర నీరాజు నిజపాద పంకేరుండనై సింధురాచతుస్తయ పరివేష్టిత వసుందర భార దుర్వహుండనై పరరాజ మత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై పద్నాలుగు భువనంబులొక్క పెట్టును ఎత్తి వచ్చునుక్కడం పంచాల ప్రచండ ప్రతాప ప్రతిభా విభాషిత్రమ నూరువురు సోదరులకు అగ్రతుండనై చండధర్మ రోగమోచ్చులమై దిగంత విశ్రాంత సత్యస్వ విలసితమై మానవీయమై అభిమానములని బంధీకృతమై నిష్కళంకమై జగంబుల పేరెండి కలిగిన అనేక చౌహీచము సమూహంబుల బాధినాతుండన నాకు ఈ ప్రపంచమున ఇప్పుడే పోయా పొరంబు భక్తి పడలము కావించదన ఓ పాంచోళిని అంతరోని మహోపదలను ముంచవైచదన నా మనోవికల్పములకు గౌరవమైన అమ్మయ్య సభన విద్యుత్తమ నచ్చదన విద్యుత్తమ నచ్చదన.